హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే మేడం. రోజా గారు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడారు మేడం. అంటే టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళైనా ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పడం చూస్తున్నాం. ఎందుకు మేడం ఆమె పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? ఏకంగా సొంత పార్టీ వాళ్ళే ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడం ఏంటి? అసలు మరి మీ ఒపీనియన్ ఏంటి ఆమె వ్యాఖ్యలపైన? రోజా గారు ఓడిపోతారని మనకి ఇవాళ అండి తెలిసింది, మనకి ఎప్పుడో తెలిసింది. ఆవిడ ఖచ్చితంగా ఈసారి ఓడిపోతారు. అసలు లాస్ట్ టైమే ఆవిడ గెలవడం చాలా చిత్రంగా జరిగింది. ఆవిడ దొరస్వామిరాజు గారి మీద గెలిచింది, అంటే ఒక సినిమా యాక్టర్గా గెలిచింది. అప్పుడే జనాలు ఆశ్చర్యపోయారు. తర్వాత గెలిచింది ఆవిడ. గెలిచాక ఇప్పుడు ఈ వైసీపీలోకి వచ్చి గెలిచాక ఆవిడ తరఫున ఆవిడ అన్నగారులు కావచ్చు, ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో సెల్వం అని, వీళ్ళు నగరి చుట్టుపక్కల మొత్తం అంతా కూడా దోచుకుని వాళ్ళు ఒక్కళ్ళని కూడా నోరు ఎత్తనివ్వకుండా ఆవిడ చుట్టూ ఉన్నవాళ్లే, మీకు తెలుసు ఆవిడ చుట్టూ ఉన్నవాళ్లే అసలు ఆవిడతో ఉండకుండా బయటకు వచ్చి ఆవిడ మీద నెగిటివ్ మాట్లాడారంటే చూడండి, అంటే అహంకారం తలకెక్కితే. ఆవిడ ఆస్తులు సంపాదించుకుంది. ఒకప్పుడు అప్పులతో ఉన్న రోజా గారు ఈరోజు ఆస్తులు రోజా అయింది ఆవిడ చెప్పాలంటే. సో రోజా మీద ఏ రోజు కూడా ఒక సదభిప్రాయం నగరి ప్రజలకు లేదండి. ఆవిడ మరి ఎట్లా గెలిచారు అంటే మనం చెప్పలేము. ఈసారి ఆవిడకి నల్లేరు మీద నడక కాదు. అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆవిడ సీట్ ఇవ్వాలని కూడా అనుకోలేదు, కానీ ఆవిడ మరి బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకుంది అంటారు, మనకు తెలియదు. తర్వాత ఆవిడకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ముదలియార్స్ వాళ్ళు, తమిళ ముదలియార్స్ వాళ్ళు. సో ఒక 30,000 మంది ఉంటారు ముదలియార్స్ నగరీలో. సో ఆ ఓట్లు పడతాయని అనుకుంది ఆవిడ. కానీ ఇప్పుడు నువ్వు సరిగా లేకపోయినా నీ భర్త సరిగా ఉండుంటే ఓట్లు పడతాయి, కానీ అందరూ ఒకే రకంగా గూండాల్లా వ్యవహరిస్తుంటే ప్రజలు ఇలాంటి వాళ్ళని ఇంటికి పంపించాలనే చూస్తారు కదా. ఇంకొకటి అండి, ఇప్పుడు అసలు ఈసారి వైసీపీ మరి అభ్యర్థులు ఎవరిని తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కానీ ఏమీ చేయకుండా వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఎలా మెప్పించాలి, ఆయన కనుసన్నల్లో ఎలా ఉండాలి, మనం ఎట్లా మన పనులు చేసుకోవాలి అని ఎక్కువ శాతం మంది చేయటం వల్ల కూడా ప్రజల్లో ఒక అవర్షన్ వచ్చింది వాళ్ళ మీద. అంటే వీళ్ళని ఇంటికి పంపించాలి, వీళ్ళు వద్దు మనకి అనే ఒక రకంగా వీళ్ళే చేసుకున్నారు. దానికి కారణం వీళ్ళే. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరదాల ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడో వీళ్ళందరూ కూడా తాడేపల్లి ఏమనాలి అభ్యర్థులు అయిపోయారు, అంటే ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎంతసేపు అక్కడ ఉండి వీళ్ళ పనులు చేసుకోవటం తప్ప. ఇంకొకటి ఇవాళ అంటే ఇవాళ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కుమార్ అన్న వ్యక్తి ఇంటింటికి తిరిగి మీరు సైకిల్కే ఓటు వేయండి అని చెప్పాడు. నాకు యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళు కూడా అంత తిరగలేదు, అసలు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలేదు. తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ అభ్యర్థి నాకు ఇలా చేశాడు. ఆయన ఏంటంటే సమ్ ఏదో సమ్ పదవి పొందాడు, ఆయన నామినేటెడ్ పోస్ట్ ఏదో ఆయనది. అంటే అతను పని కట్టుకుని ఎందుకు చేశాడు, దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది కదండి. అంటే ఈవిడ అతను ఏమైనా బాధ పెట్టి ఉండాలి, లేదు ఆస్తులకు సంబంధించి ఏమైనా గొడవలు ఉండాలి. ఒక వ్యక్తి నీకు అంత వ్యతిరేకత చూపిస్తున్నారు అంటే అది కూడా నీ వైసీపీలో ఉండి. సో ఇట్స్ నాట్ సో ఈజీ కదండి ఇలాంటివి ఏమి. ఇప్పుడు అంటే ఈవిడ ఇవాళ ఏడవటానికి రీజన్ ఏంటంటే నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి దగ్గర రేపు పొద్దున్న మొహం చూపించడానికి, అగో ఆ రోజే నేను చెప్పాను ఫలానా వ్యక్తి వల్ల నేను ఓడిపోయానన్న, నా యాక్చువల్గా అయితే నేను గెలిచే అభ్యర్థిని అని మళ్ళీ అతని దగ్గర పావులు కదపడానికి చేసి ఉండొచ్చు. ఆవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డే పులివెందుల్లో గెలుస్తాడా లేదా అనేది ఒక సందేహంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఓటింగ్ సరళి చూస్తే మీరు ఓటింగ్ శాతం చాలా పెరిగింది. సో వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందండి పెరుగుతుందంటే అక్కడ అపోజిషన్ ఏదైతే ఉందో ప్రతిపక్షం తప్పకుండా నెగ్గుతుందని అర్థం సాధారణంగా. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే నెగ్గడు, ఆయన ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలా అని చూస్తున్నాడు. 14వ తారీఖు సిబిఐ కనుక అనుమతిస్తే ఆయన లండన్ పారిపోతాడు, లేదంటే అక్కడ ఆయన ఏదో ఐలాండ్ కొనుక్కున్నారన్నారు అక్కడ ఉంటాడు, లేదు సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి జైలుకైనా వెళ్తాడు. సో ఆయనకే దిక్కు లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయన జైల్లోనే కలుసుకుని జైల్లో ఆయనతో పాటు వాళ్ళ చివరి జీవితం గడపాలంతే. ఇప్పుడు రోజా గారి పరిస్థితి అయితే డౌట్ అంటారు కదా మేడం? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆవిడకి ఏది తెలియకుండా మాట్లాడదు కదా. ఇప్పుడు వచ్చి ఎంత ప్రెస్ ముందు ఏడ్చి ఎంత సీన్ ఏమైనా ఉందా? ఇంకా ఎలక్షన్ 6 గంటల వరకు ఉంది, ఆవిడ 3 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన పని ఉందా? అంటే ఆవిడ ఖచ్చితంగా ఓడిపోతానని ఆవిడకి ముందే తెలుసు. ఏమండి వెంకటేశ్వర స్వామి నా దేవుడు అంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 10 సార్లు నెలలో 1-4 సార్లే వెళ్ళిందేమో ఆవిడ. వెళ్ళి మీకు ఇంకో సంగతి ఏంటంటే అసలు ఆవిడ ఖచ్చితంగా ఓడిపోతుంది అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి బట్టగట్టరండి, ఉన్నమాట అది. అటువంటిది ఆయన టికెట్లు అమ్ముకుని ఆవిడ సొమ్ము చేసుకుని 100,000,000
ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కి బాలాజీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆయన దర్శనం కోసం వాళ్ళు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు. అట్లా ఈవిడ దర్శనం టికెట్లు అవన్నీ అమ్ముకుందని ఆవిడ మీద వచ్చింది కదా. సో ఆ వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు ఆవిడ వెళ్ళి కలిసినా కూడా ఆవిడ చేసిన తప్పిదాలు ఎక్కడికి వెళ్ళవు. సో ఇప్పుడు ఆవిడ ఓటమికి ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. కాబట్టి రోజా ఖచ్చితంగా ఓడిపోతుంది. నిస్సందేహంగా ఆవిడ నెక్స్ట్ ఏం చేయాలి, జబర్దస్త్లో కూడా ఆవిడకి అవకాశం ఉండదు, మనకు తెలుసది. సినిమాల్లోనూ అవకాశం ఉండదు. మరి ఆవిడ మద్రాసు వెళ్ళిపోయి ఉంటుందా, ఏం చేస్తుంది? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.